జానీ మాస్టర్ భార్య సుమలత కీలక కామెంట్స్ చేశారు. ఆ అమ్మాయే ఫ్యామిలీని వదిలేసి రా అంటూ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసేది అంటున్నారు సుమలత. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ పేరెంట్స్ జానీ మాస్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చారని, ఈ కేసులో ఆ అమ్మాయి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని అంటున్నారు. ఆ అమ్మాయి ఏ ప్రోగ్రామ్ చేసినా వాళ్ళ అమ్మ పక్కనే ఉండేదని, మరి లైంగిక వేధింపులు చేస్తుంటే వాళ్ళ అమ్మ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు సుమలత. తాను ఆ అమ్మాయిని కొట్టినట్టు నిరూపించాలని సవాల్ విసురుతున్నారు జానీ మాస్టర్ భార్య. ఆ అమ్మాయిపై ఫిల్మ్ చేంబర్ లో కంప్లైంట్ ఇచ్చి వారం అవుతోందని, మాస్టర్ పై ప్లాన్ ప్రకారమే కుట్ర చేశారని జానీ మాస్టర్ భార్య సుమలత ఆరోపించారు. ప్రజెంట్ జానీ మాస్టర్ వైఫ్ సుమలత మనతో ఉన్నారు. సో మీరు తాజాగా ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏ అంశాలు పేర్కొన్నారు, ఇప్పుడు తాజాగా జానీ మాస్టర్ జైలుకి వచ్చిన తర్వాత ఆయన షేర్ చేసినటువంటి విషయాలు ఏంటి? ఏదైతే నాకు జరిగిందో దాని గురించి నేను మెన్షన్ చేశానండి. అంటే తను ఏ రకంగా ఎంటర్ అయింది, ఏ రకంగా మాస్టర్కి దగ్గర అయింది, ఏ రకంగా తను ఫ్యామిలీని అంటే స్వార్థంగా ఎలా ఆలోచించింది, ఆ అమ్మాయి అంటే పైకి ఎదగడం కోసం ఫ్యామిలీ విడిపోయినా పర్లేదు నా కెరియర్ నాకు ఇంపార్టెంట్ అనేలాగా ఎలా ఉన్నింది, అదే నేను మొత్తం కంప్లైంట్ ఇచ్చాను ఫిలిం ఛాంబర్లో. ఫిలిం ఛాంబర్ ఇంకా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద అయితే రెస్పాండ్ అవ్వలేదు. నా పిల్లల కెరియర్ అయితే దీనికి కొంచెం లింక్ అయిందనే చెప్పాలి. ఎందుకనంటే ఒక సెలబ్రిటీ లైఫ్ అనేది అంత ఈజీ కాదు. ఆ అమ్మాయి ఒకటే కాదు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళిద్దరి పాత్ర చాలా ఉంది ఇందులో. వాళ్ళిద్దరి సపోర్ట్తోనే ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్లు ఒకరి ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోవడం. ఎందుకనంటే 16 ఇయర్స్ నుంచి తను ఇప్పటి నుంచి కదా తను చిన్నప్పటి నుంచి తను డాన్స్ చేస్తుంది. సో ఆ అమ్మాయి ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా వాళ్ళ అమ్మ ఉంటుంది. సో 16 సంవత్సరాల నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అన్నప్పుడు మరి వాళ్ళ అమ్మ ఎక్కడుంది? అంటే 16 సంవత్సరాల నుంచి నీ కూతురు మీద జరుగుతుంటే కూడా నువ్వు పట్టించుకోవట్లేదా? ఇదంతా ఫేక్ అండి, ఇదంతా ఫాల్స్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ సతాయిస్తున్నారనే ఈ అమ్మాయి మన దగ్గర అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ అమ్మాయి ఏం తప్పు చేసినా 100% వాళ్ళ అమ్మ నాన్నది, ఇద్దరిది సపోర్ట్ లేకుండా వాళ్ళ అమ్మాయి ఎటువంటి స్టెప్ తీసుకోదు. అంటే వాళ్ళే ప్రేరేపించారంటారా జానీ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ఈ విధంగా చేయాలి అనడంలో? 100% వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ ఇద్దరికీ తెలుసు. జానీ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా నాతో మాట్లాడినప్పుడు చెప్పారు, మా అమ్మాయికి ఎక్కడ పని దొరకకపోతే మాస్టర్ గారే మాకు ఒక దారి కల్పించారు, నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, మాస్టర్ గారే మాకు ఒక నీడ ఇచ్చారు. సో అలాంటి మాస్టర్కి లైఫ్లో ఇలా జరగడం మేము కూడా బాధపడుతున్నాము అని ఇంతకుముందు చెప్పారు. అంటే నా దగ్గర సింపతి క్రియేట్ చేయడం, కానీ మాస్టర్ దగ్గర మాత్రం మేము మా అమ్మాయి మీకు మీరు పెళ్లి చేసుకోండి, మా అమ్మాయితోనే మీరు వర్క్ చేయాలి అని ఇలాంటి ప్రెజర్ పెట్టేవాళ్ళు. అంటే ఓన్లీ జానీ మాస్టర్కి ఉన్న ఫేమ్ అండ్ స్టేటస్ చూసే ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా? ఇట్లా 100% అంతే కదా. ఇప్పుడు ఎవరో ఫేమ్ లేని ఒకరి దగ్గర ఎందుకు ఉంటారు? సో ఫేమ్ ఉన్న కొరియోగ్రాఫర్, సో ఆఫర్స్ రావాలి అని అంటే వెళ్ళాలి, ఉండాలి, చేయాలి, దానికోసం రాంగ్ ఎలిగేషన్స్ అని పెట్టేశారు. నేను ఒక ఆడపిల్లనే, మరి నా గురించి ఎందుకు ఎవరు ఆలోచించట్లేదు? అంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు తప్పుడు కంప్లైంట్ పెడితే వాళ్ళకి హెల్ప్ చేస్తారా? మరి సంసార పక్షంగా పిల్లలతో కాపురం మొగుడితో కాపురం చేసుకుని పిల్లలతో పద్ధతిగా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయరా? నేను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఫిలిం ఛాంబర్లో నేను కంప్లైంట్ పెట్టాను, పెట్టి కూడా 1 వీక్ అవుతుంది, నాకైతే ఇంకా కాల్ రాలేదు, వెయిట్ చేస్తున్నాను. అంటే మీరు అంటున్నారు జానీ మాస్టర్ని ట్రాప్ చేసింది అని, ఆ అమ్మాయి ట్రాప్లో జానీ మాస్టర్ ట్రాప్లో పడ్డాడా, నిజంగానే ఆ అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడా, దీనికి మీరే ఉండొచ్చు ఆన్సర్. ఇప్పుడు మీ దగ్గరికి హెల్ప్ అని ఒక అమ్మాయి వస్తుందండి, ఒక అబ్బాయి వచ్చారండి, మీరు ఏం చేస్తారండి? మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఓకే అని హెల్ప్ చేస్తారు. ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అని అంటే ఏం చేస్తారు? ఉన్నంతలో అందరికీ ఎలా హెల్ప్ చేస్తాం అలానే హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు దానిలో కూడా వాళ్ళు మాకే చేయాలి, మాతోనే ఉండాలి, మాకు ఇలాంటి లైఫ్ కావాలి. మాస్టర్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే చైల్డిష్ మెంటాలిటీ, కోపం చూపిస్తారు తప్ప మళ్ళీ దగ్గర తీసుకుంటారు. సో ఈ నమ్మడం అనే ఒక దానిలో పడిపోయే మాస్టరు అందరినీ నమ్మేస్తారు. అందరినీ నమ్మడం వల్ల తనకి తను ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ అమ్మాయి వల్ల ఎన్నిసార్లు గొడవలు జరిగాయి మీ ఇంట్లో కావచ్చు, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయా? ఈ అమ్మాయి వల్ల గొడవలు జరిగాయి. ఎందుకనంటే ఇప్పుడు ఈ అమ్మాయి, ఇప్పుడు ఒక మనిషి ఎక్కడో షోస్ చేసుకునే అమ్మాయిని తీసుకొని వచ్చి షూటింగ్లలో హీరోల ముందు నిల్చోబెట్టి దగ్గరగా పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేయించడం అనేది, అమ్మాయి టాప్ లెవెల్లో వెళ్ళిపోవాలి నేను ఇతను పట్టుకొని అని చెప్పి వెళ్ళడం, ఊరుకూరికే ఫోన్స్ చేయడం, విసిగించడం, నేను నన్ను తప్ప మీరు ఎవరిని పెట్టుకొని వర్క్ చేయకూడదు, నేనే మీ దగ్గర వర్క్ చేయాలి అని చెప్పి మాస్టర్ని టార్గెట్ చేయడం, అంటే మాస్టర్ని హెరాస్ చేయడం, ఇలా ఆ అమ్మాయి చేసి ఇప్పుడు మాస్టర్ చేశారు అని చెప్పి రివర్స్ కంప్లైంట్ పెట్టడం అనేది, నేను భార్య గారు నాకు అది హింసే కదా, మరి
మా లైఫ్లోకి వచ్చి మా మీదే నువ్వు కంప్లైంట్ పెట్టే ఈరోజు ఇన్ని చేస్తున్నావు. సో ఎవరు ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఆడది తలుచుకుంటే మగాడిని సర్వ నాశనమైనా చేసేస్తుంది అనేదానికి ఈ మహిళే కారణం. ఈ వీళ్ళ అమ్మ కూతుర్లు ఇద్దరు కలిసే చెయ్యాలి అనే టార్గెట్ చేసే చేస్తున్నారు. మీరు మిమ్మల్ని అంటే మీ మీద కూడా ఆమె కంప్లైంట్ కాపీలో చెప్పింది, మీరు కూడా తనని కొట్టారని, తన ఇంటికి వెళ్ళి మీరు బలవంతంగా తనపై దాడి చేశారని చెప్పేసి ఆమె కంప్లైంట్లో కాపీలో చెప్పింది. సో పోలీసులు మిమ్మల్ని ఏమన్నా విచారణకు పిలిచారా? ఇప్పుడు మా నన్ను ఏం పిలవలేదండి. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది, మీ ఫ్యామిలీలోకి ఒక అమ్మాయి ఎంటర్ అవుతుంది, మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా? డైలీ ఫోన్లు చేసి టార్చర్ చేస్తుంది, డబుల్ గేమ్ ఆడుతుంది, మీరు ఊరుకుంటారా? క్వశ్చన్ చేస్తాం కదా, అట్లీస్ట్ కాల్ చేస్తే రెస్పాండ్ ఉండదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వరు. వాళ్ళకున్న పెద్ద ఇదేంటంటే ఏడుస్తారు, ఊరుకూరికి ఏడుస్తారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏడిస్తే కరిగిపోతారు అనే మైండ్ సెట్లో ఉంటారు. సో ఆడపిల్ల ఏడవగానే నిజమని నమ్మేస్తుంది. సో ఇప్పుడు నేను ఆడదాన్ని కాబట్టి ఒక ఆడది ఎలాంటి మెంటాలిటీతో ఉందో నాకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో ఆ టైప్లో మేము అడగడానికని వెళ్ళాము, వాళ్ళు దాన్ని గొడవ కొట్టాము అని చెప్పి క్రియేట్ చేస్తే కొట్టడానికి ప్రూఫ్ చూపించండి, మరి కొట్టిందని ప్రూఫ్ ఉంటుంది కదా. మాట్లాడడానికి వెళ్ళాము, అక్కడ అమ్మాయి బిహేవియర్ నచ్చలేదు నాకు. సో అక్కడ కొంచెం డిస్కషన్ జరిగింది, దాన్ని కొట్టారు కొట్టారు అని అంటే కొట్టడానికి వెళ్ళడం అంటే ఏంటి, ఇన్ ద సెన్స్ కోపం వచ్చింది నాకు. నేను దానికి ఏం చెప్తున్నారు, నేనే పెళ్లి చేసుకోమన్నాను, నేనే ఆ అమ్మాయిని రమ్మన్నాను అని పెడుతున్నారు. ఏ భర్త దగ్గరికి భార్య, ఏ భర్త దగ్గరికి ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని పంపిస్తుందండి? అంటే మాట్లాడేదానిలో అడిగేదానిలో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉండాలి కదా. నా లైఫ్లోకి రా, నేనే ఇన్వైట్ చేస్తానా? నా పిల్లలకి ఇంకొక తల్లిగా రాను అని చెప్పి నేను అడుగుతానా? ఆ అమ్మాయే నువ్వు నీ ఫ్యామిలీని వదిలేసి వచ్చేయి అని ఇలాగ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది ఆ అమ్మాయి. కానీ మేము ఎందుకు మీడియా ముందుకు రాలేదు, మేము ఎందుకు చేయలేదంటే వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇస్తానండి, దానివల్ల మాస్టర్ ఎవరు అనేది రావాలి, ఆ అమ్మాయి ఎవరు రావాలి. సో ఆ అమ్మాయి ఎవరు, అసలు అమ్మాయి ఎవరికి ఏం తెలియదు. అమ్మాయి ఇప్పుడు కూడా జానీ మాస్టర్ వల్లనే ఆ అమ్మాయి బయటకు వచ్చింది, ఆమె ఎవరు అనేది తెలిసింది. అందువల్ల అమ్మాయి ఎవరు, ఒక అన్నోన్ పర్సన్ ఆ అమ్మాయి. సో ఇప్పుడు మాస్టర్ పేరే కదా వస్తుంది బయటికి. సో మేము మాస్టర్ పేరు ఆలోచించి డ్యామేజ్ జరగకూడదు, ఆ అమ్మాయి కూడా ఇప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకు ఆ అమ్మాయిని మనం ఎందుకు మీడియా ముందుకు లాగాలి అనే ఒక దానిలో నేను ఇన్ని రోజులు ఆగి ఉన్నా. సో ఈరోజు ఆ అమ్మాయి తప్పుడు కంప్లైంట్స్తో ఆ అమ్మాయే వచ్చింది. సో ఈరోజు నేను ఖచ్చితంగా ఓపెన్ అయ్యి చెప్పాలి కదా. అంటే మీరు జైల్లో కలుస్తున్నప్పుడు ఆయన ఏమన్నా బాధపడుతున్నారా, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన అంటే ఇన్సిడెంట్ గురించి? ఎందుకంటే ఆయన వర్షన్ ఏంటో తెలుసుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. సో మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా? ఆయన నాతో షేర్ చేసుకుంది, నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఒక అమ్మాయికి నేను లైఫ్ ఇవ్వాలని అనుకున్నాను తప్ప, ఒక అమ్మాయికి నేను కెరియర్ పరంగా హెల్ప్ చేయాలనుకున్నానే తప్ప, ఆ అమ్మాయిని నేను ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో నేను చూడలేదు. అంటే వాడుకొని వదిలేయాలి, లైంగిక వేధింపులు చేయాలి, హెరాస్ చేయాలి అని ఇలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నా గురించి పూర్తిగా తెలుసు ఆ అమ్మాయికి, కానీ ఎందుకు ఇలా చేసింది, ఎందుకు ఇలా ఆ అమ్మాయి ఎవరి మాటలు విని ఇలా పెట్టింది అనేది అయితే బాధ ఉంది. ఎందుకనంటే నా స్టూడెంట్ నన్ను ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నాను, ఎప్పుడు నేను ఆ అమ్మాయికి ద్రోహం చేయాలనుకోలేదు, కానీ ఎందుకు ఇలా చేసింది అనేది మాస్టర్ బాధపడుతున్నారు. సో మనలో మనకే శత్రువులు ఉన్నారు అనేదానికి ఇదే ఎగ్జాంపుల్. ఇంకోటి ఆమె కంప్లైంట్ కాపీలో ముంబై ఎపిసోడ్ గురించి ప్రస్తావించింది, అంటే 2019లో ఒక షూట్ కోసం జానీ మాస్టర్తో పాటు రాహుల్, మొయిన్ వీళ్ళందరూ కూడా ముంబైకి వెళ్ళారు. సో అప్పుడే తన మీద మొదటిసారి జానీ మాస్టర్ అసాల్ట్ చేశాడని ఆమె కంప్లైంట్ కాపీలో చెప్పింది. సో ఈ ఎపిసోడ్ గురించి ఏమైనా ప్రస్తావించారా? ఎందుకంటే దాన్ని కోర్ట్ చేస్తే పోలీసులు పోక్సో పెట్టాల్సి వచ్చింది, ఆ టైంలో అమ్మాయి మైనర్ ఉంది కాబట్టి. సో ఆ ఇన్సిడెంట్ గురించి ఏమైనా షేర్ చేస్తారా? వాంటెడ్లీ పెట్టారండి, ఇది వాంటెడ్లీ పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడెప్పుడు వర్క్ వచ్చిందంటే, అంటే నిజంగా అలా జరిగి ఉంటే వర్క్ రాగానే నురా అని చెప్పి హింసించేస్తారా? ఇప్పుడు పక్కన కో అసిస్టెంట్స్ ఉంటారు కదా, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నేను 24/7 మాస్టర్ నాతో మాట్లాడుతుంటారు, పడుకునే ముందు మాట్లాడతారు, ఏదైనా ఉన్నా సస్పీషియస్గా ఏదో ఒకటైనా నాకు దొరుకుతుంది కదా. ఆ అమ్మాయి వచ్చిందంటుంది, నన్ను ఇలా చేశారని అంటున్నారు, మరి మిగతా అసిస్టెంట్లు అందరూ అలా ఏంటిది, ఏం లేదు, మేము ఆ రోజు ఆ రోజు షూటింగ్ జరగలేదు, క్యాన్సిల్ అయిపోయింది, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడెప్పుడో సంవత్సరంది, మరి ఇన్ని రోజుల తర్వాత ఎందుకు తీసింది తను? అంటే వాంటెడ్లీ ఏది లేని దాన్ని కల్పించాలి, ఒకటి డిజైన్ చేయాలి అని చెప్పి డిజైన్ చేసి పెట్టారు అంతే. ఇప్పుడు ఏజ్ అనేది మరి డీ షోలో చేసింది, దానికి 18+ ఉండాలి. అసలు ఆ అమ్మాయికి 16 ఇయర్, అప్పుడు 2019లో అమ్మాయికి 16 ఇయర్స్ అని ఏంటి గ్యారంటీ? ఏం ప్రూఫ్ పెట్టింది? ప్రూఫ్లు అనేవి ఇప్పుడు మేము ఫేక్ సర్టిఫికేట్స్ 100 చూపిస్తాము, మరి మేము కూడా చేయాలంటే చేయొచ్చు, మరి అది ఒరిజినల్ అని ఎలా నమ్మాలి? డీ షోలో 18+ ఉంటుంది కానీ తీసుకోరు, డీ జోడి అందులో అది కపుల్, సో ఇంటిమేట్ డాన్స్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి, మరి దానికి 18+ ఉండాలి కదా, మరి 16 ఇయర్స్కి ఎలా తీసుకుంది డీ షో? మరి అక్కడ ఫేక్ సర్టిఫికేట్ పెట్టిందా?
సో అక్కడ ఇక్కడ 16 ఏళ్ళు అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాదు. ఫోక్సో యాక్ట్ అనేది అసలు అప్లికబుల్ అవ్వదండి నాకు తెలిసి. సోమవారం అయితే కోర్టులో జాని మాస్టర్కి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై వాదనలు జరగనున్నాయి. గిరిజల్ శ్రీధర్తో చంచల్గూడ నుండి ప్రణీత టీవీ 9.